ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొడదూరం రాజయ్య కుటుంబ సభ్యులను సదాశివనగర్ మండలం భూంపల్లి మాజీ జడ్పీటీసీ పడిగల రాజేశ్వరరావు ఓదార్చారు. తన వంతుగా కుటుంబ సభ్యులకు కొంత నగదును అందజేశారు. నిత్యావసర సరుకును కూడా ఈ సందర్భంగా ఆయన అందించారు. పిల్లల చదువును ముందుండి చదివిస్తానని, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివించే విధంగా ప్రయత్నిస్తానని తెలిపారు. అదే కట్టిస్తే కంపల్సరీ వస్తాయి పైసలు, ఎందుకంటే ఇది యాక్సిడెంట్ మూడు సార్లు మూడు సార్లు కట్టినా ఒక ఏడాదిలా ఒక నెల మందనే గెస్ ఉంటుంది, గెస్ పీరియడ్ ఎల్ఐసి నువ్వు కట్టకపోతే ముప్పై వేలు వస్తాయి. అది మీరు ఒక ఒక జర స్లిప్ లెక్కిరంటే ఆ డెసైడ్ గడ వాడిని తీసుకుని ఒకసారి తెలంగాణ భవన్ పోయి తిరవాలి. తర్వాత వాళ్ళే చెక్ పంపిస్తారు ఇద్దరు కలిపి పది ఎక్కడ దొక్కన మాట్లాడాలి. సరే మీరు రేపు వస్తారు కదా వచ్చినాక మాట్లాడదాం. రెండు మూడు రోజులు ఎమ్మెల్యేని కూడా పిలిపి ఒకటి 6 లక్షలు ఆపద్ బంధు కింద కూడా కొద్దిగా అది అయిపోయినాక డిసైడ్ కదా ఎంఆర్ఓ చెప్పి ఆపద్ బంధు కింద 50 వేలు ఎందుకు ఆమె కూడా దెబ్బలు మస్తు తాకింది వాళ్ళకి. సరే మన ఇబ్బంది ఉంటే ఇప్పుడు అలా జయ హాస్పిటల్ కూడా ఏమైనా ఖర్చు అయినా ఉంటే బిల్స్ తీసుకొస్తే గవర్నమెంట్ నుంచి అవి కూడా ఆశ్రయపడతాయి. బిల్లు అన్ని రాపించిన ప్రతి మెడికల్ బిల్లు కలిపి బిల్లు సంతకాలు పెట్టిస్తే మన మధ్య మీ మొన్న మీ తమ్ముందా మీ బామ్మకి అంటే ఒకటే హాస్పిటల్ తీస్తారు గవర్నమెంట్ బిల్స్ అన్ని తీసుకొని పెట్టుకుంటారంటే మన ఖర్చు మీదకి వెళ్ళి ఇస్తారు అన్న సరే అన్ని చేయించేసేది పిల్లలు చిన్నగా ఉన్నారు పిల్లగాళ్ళకి ఇద్దరు చదువు అయితే మా జింపదారి వచ్చే సంవత్సరం పెద్ద పిల్లగాని అయితే ఆరో తరగతి అంటే మనం చేపిస్తే 15వ తరగతి దాకా గవర్నమెంట్ అన్ని భోజనాలు బట్టలు అన్ని ఇచ్చి చదివిస్తుంది. చిన్న పిల్లగాడు కూడా 6వ తరగతి వచ్చినాకే ఇవ్వచ్చు, అప్పటిదాకా అలా తీసుకోరన్నట్టు మనది మనకు జర అది కావాలని. ఇది ఒకటి ఎమ్మెల్యేని వాటి జర చెప్పి రెండు రోజులల్లా ఎమ్మెల్యే రాగానే వాటి ఇల్లు చూపించి మన సాయం కూడా చెప్పి.